పేరులోనే పల్లె ప్రగతి అని ఉంది. మనం ప్రగతి చెందాలంటే, మన ఊరు బాగుండాలి అంటే మనం ఏం చేసుకోవాలి అనేది చాలా కాలం నుంచి ఆలోచిస్తా ఉన్నాం. 3 నెలలకొకసారి 6 నెలలకొకసారి ప్రభుత్వాలు వేరువేరు పథకాల పేరు మీద మన ఊరు బాగుపడాలి, మనం బాగుపడాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. గత ఏడాదిన్నర నుంచి అనుకోని రీతిలో మొత్తం ప్రపంచాన్ని భయపెట్టిస్తూ ఒక రోగం వచ్చి పడ్డది. అదే మనం అందరం కరోనా అని పిలుస్తాం, లేదా మూతలకి మనకందరికి ఇబ్బంది కలిగిస్తూ ఒక బట్ట కట్టుకునేటువంటి కార్యక్రమం వచ్చింది. పల్లెటూరులో అయితే బాగుంటాయి, పచ్చని చెట్లు ఉంటాయి, ఏ అరుగు మీద పడుకున్నా ఏ వాకిట్లో పడుకున్నా మనకైతే ఆక్సిజన్ మంచిగా దొరుకుతుంది, ఊర్లు బాగుంటాయి అనేది ఒకప్పటి చరిత్ర. ఇప్పుడు కరోనా వస్తే అందరం ఏడుకుంటున్నాం, దవాఖానలకు పరిగెడితే ఆక్సిజన్ దొరకక మనుషులు చచ్చిపోయేటువంటి పరిస్థితి వచ్చిందని చూస్తూ ఉన్నాం. ఇది ఎందుకు వస్తుంది? మారిన జీవన విధానాల వల్ల ప్రజలు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా రకరకాలైనటువంటి ఇతర కారణాల వైపు పరిగెత్తడం వల్ల తమ శరీరాన్ని, శరీరంతో పాటు మన చుట్టూ ఉంటున్నటువంటి ప్రకృతి గురించి మనం ఆలోచించడం మానేస్తూ ఉన్నాం. అవ్వ ఇంట్లో కూరగాయలకు వస్తుంది, మొత్తం ఊడుస్తుంది, చెత్త గిట్ట అంతా సాఫ్ చేస్తుంది, ఒక ప్లాస్టిక్ కవర్లో తెచ్చి అవతల వారేస్తుంది. అక్కేమనుకుంటుంది అంటే నా ఇల్లు అయితే మంచిగా అయిపోయింది, నేను నీట్గా అయిపోయినా అనుకొని ఆ చెత్త కవర్ తెచ్చి ఆడ వారేసిపోతుంది. దాని బదులు ప్రభుత్వం ఇచ్చినటువంటిది లేదా గ్రామ పంచాయతీ నుంచి మీకు ఇచ్చినటువంటి చెత్తకి 2 బుట్టలు ఇచ్చినాం కదా, ఒకటి తడి చెత్త ఒకటి పొడి చెత్త 2 సెపరేట్ చేసి ఆ 2 మళ్ళీ ఆ చెత్త కలెక్ట్ చేసేటువంటి రిక్షా వచ్చినప్పుడు ఇచ్చి వీటిని తిరిగి డంపింగ్ యార్డ్కి పంపించి దాన్ని ఎరువు తయారు చేస్తే ఎలకలలో గెలసం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. కూరగాయలు ఎట్లా పండియాలి, పంటలు ఎట్లా పండియాలి, కమర్షియల్ పంటలు ఎట్లా పండియాలి, పండించిన పంటని పట్నంకు డీసీఎంలలో ఎట్లా కొంచవాలనేది ఎలకలలోకి ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. దాదాపు 100 110 డీసీఎంలు ఉంటాయి ఈ గ్రామ పంచాయతీలో కూడా చేసి. ఇది అగ్రికల్చర్గా బాగా చైతన్యం ఉన్నటువంటి పంచాయతీ, కొత్త కొత్త పంటల్ని, రకరకాలైనటువంటి ఇన్నోవేటివ్ పంటల్ని బాగా పండించేటువంటి ఊరు ఎల్కల్. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ఈ గ్రామ పంచాయతీలోనే దాదాపు ఈ జిల్లాలో ఎక్కువ మంది రైతులు జరిపోయినటువంటి పంచాయతీ కూడా ఎల్కల్ పంచాయతీ ఉంటుంది. దీనికి నేషనల్ మీడియా అటెన్షన్ ఇచ్చినప్పుడు నేను ఎమ్మెల్యే గెలిచే కంటే ముందు చాలా సేవా కార్యక్రమాలను ఈ గ్రామాల్లో చేసినాం, అనేక మంది విడోస్ ఉన్నటువంటి గ్రామం ఈ గ్రామ పంచాయతీ బాధాకరమైనటువంటి విషయం. అయితే జేసీ గారు ఇక్కడ కొంత చైతన్యం వచ్చింది పల్లె ప్రగతి వల్ల కానీ ఇతర కార్యక్రమాల వల్ల కానీ. మిగిలిపోయింది ఏంటంటే గత 3 సంవత్సరాలుగా ఇందాక ఒక 4 వృద్ధురాలు వచ్చారు పాప. వీ కెన్ షో పిటీ ఆన్ దెమ్, దే ఆర్ మోర్ దెన్ 70-75 ఇయర్స్, బట్ దేర్ ఎలక్షన్ ఐడెంటిటీ కార్డ్ దట్ ఇస్ నాట్ షో దట్ దే ఆర్ అబౌవ్ 60. సో వాళ్ళని చూస్తే, మనుషులు చూస్తే 65-70 ఏళ్ళు దాటినట్టు కనబడుతారు. 3 ఏళ్ళ నుంచి ఎప్పుడు ఎవరు వచ్చి మీటింగ్ పెట్టినా వస్తున్నారు, దరఖాస్తు ఇస్తున్నారు, పోతున్నారు, పెన్షన్ కావాలని బాధపడుతూ ఉన్నారు. ఇట్లాంటివి క్లియర్ చేయకపోవడం వల్ల మిగతా అన్ని సమస్యల కంటే ఎక్కువ ఇట్లాంటి సమస్యలు ఎక్కువ కనబడుతుంది. ఉదాహరణకి ఇక్కడ ఒక భవనం కట్టింది, ఒక జరుగుతుంది ఇక్కడ ఒక భవనం కట్టింది, ఏం భవనం అనేది ఎవరు కట్టించుకోరు. 12 సంవత్సరాల క్రితం కట్టింది, 2013లో కట్టారు, దాదాపు 8 సంవత్సరాల క్రితం ఈ బిల్డింగ్ కట్టారు సార్. సార్ అప్పుడున్న బాధాకరమైన విషయం ఏంటంటే ఒక ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ కొడితే ఇంకో ఎమ్మెల్యే గారు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. కానీ దీనికి ఎలాంటి ప్రొసీడింగ్ లేకుండా ఈ భవనం కట్టినాం. ఇప్పుడు ఇది ఐకేపీ భవనమా, డ్వాక్రా భవనమా, మహిళా భవనమా, అసలు పైసలు ఎవరు ఇవ్వాలి, దీన్ని ఎట్లా పూర్తి చేయాలనేది ఒక కాంప్లికేషన్ పంచాయతీ ఉంటుంది. నేనేమంటున్నానంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉంది, మీరు బాగా యాక్టివ్గా ఉంటారు, గ్రామ పంచాయతీ ఉంది, 13 లక్షలు ఇచ్చింది, ఎందుకు చేయలేదు సర్పంచ్ గారు 6 నెలల నుంచి పని అంటే, సార్ నేను ఎన్ఆర్ఈజీఎస్ పనులు కంప్లీట్ చేస్తే నాకు 6 నెలల నుంచి డబ్బులు రాకపోవడం వల్ల మేము ఇబ్బందులలో ఉన్నాం అనేది సర్పంచ్ చెప్తున్న మాట. ఈ 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి వచ్చేసరికి సర్పంచ్ గారు దాదాపు అన్నీ క్లియర్ చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు వారిని గ్రామ పంచాయతీ ప్రారంభించమని చెప్తా ఉన్నాను, వారికి 13 లక్షలు మంజూరు ఉంది. ఆ 13 లక్షలు సరిపోకపోతే అవసరమైతే ఇంకో 5-7 లక్షలు ఎన్ని తక్కువ పడితే అన్ని పిఆర్ఓ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని నేను కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్కి వెళ్ళి మీ గ్రామ పంచాయతీ పూర్తి అయ్యేందుకు ఎన్ని పైసలు అయితే అన్ని పైసలు మంజూరు ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రెండవది, ఇట్లాంటి బిల్డింగ్స్ అన్ని జేసీ గారు అది ఏ శాఖకు సంబంధించిన ఆ శాఖల అధికారులను మోటివేట్ చేసి వారి చెట్టు లైన్ ఎస్టిమేట్ మిగిలిన పనికి మీరు వచ్చే కంటే కొద్దిసేపటి ముందు పిఆర్ఏ గారికి చెప్పడం జరిగింది. ఇది దేశ సంపద, సరే ఎందుకు కట్టారు, ఏ పార్టీ కట్టింది, ఏ ఎమ్మెల్యే కట్టింది అనేది పక్కన పెడితే అది పూర్తయితే ఈ ఊళ్ళో దగ్గర 600 మంది మహిళలు డ్వాక్రా గ్రూప్లో ఉన్నారు, అక్కడ జిల్లాలు అందరు వాళ్ళంతా కూర్చోవడానికి ఒక మంచి బిల్డింగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి వాటి పట్ల మీరు పల్లె ప్రగతిలో ఉడుతున్నప్పుడు దయచేసి మేమున్నా లేకున్నా ప్రాపర్గా రిప్రజెంటేషన్ లోకల్ నుంచి వచ్చినా రాకున్నా ఆ ఊర్లో సగం సగం కట్టినటువంటి అన్ని బిల్డింగుల్ని ఆయా అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పూర్తి చేయాలి. మా దుబ్బాకలో మాకు బాధాకరం ఏంటంటే దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో నేను గెలిచిన 6 నెలల నుంచి పంచాయతీరాజ్ ఆర్ అండ్ బి ఇంట్లో అధికారులు ఎంత సర్వే చేపిస్తే మొత్తం 300 భవనాలు
ఇక ఇట్లా కనబడుతున్నాయి సార్. ఏ ఊరికైనా ఒకటి రెండు భవనాలు దశ పూర్తి కనబడుతున్నాయి. ఏ ఎమ్మెల్యే ప్రొసీడింగ్ ఉండదు, ఎవరు చెప్తారో తెలియదు, ఏ డిపార్ట్మెంట్ కట్టిందో తెలియదు, బట్ కట్టిండ్రు ఇట్లా అసంపూర్తిగా ఉన్నాయి. నా విజ్ఞప్తి ఏంటంటే, సరే పాత ఎమ్మెల్యేలు పార్టీని చూసిరా ఇంకోటి చూసిరా నాకు సంబంధం లేదు, ఇట్లా అసంపూర్తిగా ఉండి సగం సగంలో మిగిలిపోయిన బంగ్లా ఏదైనా అది ప్రభుత్వం ఆస్తి. వీ హ్యావ్ టు కంప్లీట్ ఇట్ అంటే ప్రయారిటీ బేసిస్ అనేది నేను మీ ద్వారా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్తా ఉన్నాను. వీటన్నింటిని కంప్లీట్ చేద్దాం. ఈ భవనం కూడా మహిళా భవనం కంప్లీట్ చేయడానికి ఇప్పటికిప్పుడు ఒక 5 లక్షల రూపాయలని అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఈ భవనం పూర్తి చేసినందుకు మహిళా సోదరి మండలి కోసం రిలీజ్ చేస్తా ఉన్నాం. అయితే పాత పైసలు ఏంది, మరి పాత బిల్లు ఏంది, పాత పైసలు ఏడికెళ్ళి పే చేయాలి, గవర్నమెంట్లో దానికి ఏమైనా నామ్స్ ఉన్నాయా లేదా అనేది జిల్లా కలెక్టర్ గారిని జిల్లా అధికారులను అడిగి చెల్లించడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా అప్పుడు కట్టినటువంటి కాంట్రాక్టర్కి నష్టం కలగకుండా అవి కూడా చెల్లించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ 8 సంవత్సరాల క్రితం కట్టింది కాబట్టి గవర్నమెంట్లో ఎక్కడ ప్రొవిజన్స్ లేవు, అది రికార్డు కాలేదు బిల్డింగ్ అని అంటే చూస్తే అది కట్టినటువంటి కాంట్రాక్టర్కి పరోక్షంగా ఏమైనా సాయం చేయడానికి అవకాశం ఉంటే నేను సాయం చేస్తాను. అధికారికంగా సాయం చేసేటువంటి పరిస్థితి లేకుంటే మాత్రం ఐ కాంట్ డూ ఎనీథింగ్ అని. ఇప్పుడు మాత్రం పిఆర్ఏ గారు దీనికి ఒక 5 లక్షలు కింది ఫ్లోర్ మాత్రమే, ఫస్ట్ ఫ్లోర్ తర్వాత ఆలోచిద్దాం. గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి కావడానికి మీకు లైన్ ఎస్టిమేట్ ఎంత కావాలనేది బిఫోర్ 10th ఇయర్ పల్లె ప్రగతి అయిపోయిన తర్వాత వారు పిలుస్తా అన్నారు. గ్రామ పంచాయతీ భవనము, ఈ భవనం రెండింటి కూడా ఆ రోజు శిలాఫలకాలు వేసి శంకుస్థాపన చేసిపోదాం. 10th తర్వాత వస్తాం. ఈ రెండింటికి ప్రస్తుతం దానికి ఒక 5 లక్షలు, దీనికి ఒక 5 లక్షలు మంజూరు ఇస్తా ఉన్నాం. తక్కువ పడితే గ్రామ పంచాయతీ పూర్తి కావడానికి ఎన్ని కావాలంటే అన్ని కూడా ఇస్తాం. ప్రస్తుతం ఉన్నటువంటి ఆ 13 లక్షలతోటి సర్పంచ్ గారితో గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించి అక్కడ టెక్నికల్గా ఒక ప్రాబ్లం వస్తుంది. అది 4 మూలలు చేద్దామంటే ఆడ ఆగ్నేయ మూలకు దానికి ఒక బస్టాండ్ కట్టారు. మొన్న అదేదో 10 ఏళ్ల క్రితం కట్టిన బస్టాండు పాత బస్టాండ్ అంటే కూలగొట్టడానికి అవకాశం ఉంటుండే, కానీ సూత్ అదేదో 5-6 ఏళ్ల కిందనే కొత్త కట్టినట్టు కనబడుతుంది. మంచి కూలగొట్టి మళ్ళీ కొత్తది కట్టడం అనేది కొంచెం ఇబ్బందికరం, కానీ అయినా మంచి కనబడుతుంది. ఇప్పుడు బంగ్లా కూలిపోయి డైలాప్టెడ్ కండిషన్లు ఉంది, అన్ని పెచ్చనిపోయినాయి అంటే కూలగొడితే ఒక మంచి పద్ధతి అని నేను సర్పంచ్ గారికి ఏం చెప్పినా అంటే ఇట్లా మీరు తీసుకొని రండి, ఆ మూల అట్లే ఉండనియండి, కొద్ది రోజుల తర్వాత అది బాగా డైలాప్టెడ్ కండిషన్స్ వచ్చినప్పుడు దాన్ని తొలగించి పక్కన కడదాం. ఇప్పుడు మంచిగా ఉన్న ఒక బిల్డింగ్ను కూలగొట్టాలంటే 10 డిపార్ట్మెంట్లకు వెళ్ళి పర్మిషన్స్ రావాలి. ఇక్కడ ఉన్న పిఆర్ఓలు కూలగొడుతుంది ఒప్పుకోరు, ఎందుకంటే 20 ఏళ్ళదే బంగ్లా, అది 100 ఏళ్ళు ఉంటుంది అంటారు. కాబట్టి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిదాం. వారి బాధ ఏంటంటే కొత్త పంచాయతీ కడుతున్న పంచాయతీ భవనం మంచి కడితే చాలా జాగిట మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నారు. అవసరమైతే ఇప్పుడున్న అక్కడ ఉన్న బస్టాండ్ని తొలగించలేని పరిస్థితి ఉంటే దాన్ని సెకండ్ ఫ్లోర్ కట్టుకుని, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కట్టుకొని పంచాయతీ భవనాన్ని విస్తరిద్దాం. కట్టిన గూలగొట్టకూరి దయచేసి కొత్త కట్టేందుకు ఎట్లా అవసరం ఉంటే అట్లా చూద్దాం. ఈ రెండు అయితే నేను ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి పిఆర్ఏ గారు ఈ రెండింటికి లైన్ ఎస్టిమేట్ చేసి పంపుతుంది. ఇతడి పని 10th తర్వాత ఈ రెండింటికి జిల్లా ఫలితాలు రెడీ చేసుకుంటే ఈ రెండు పనులు కూడా ప్రారంభోత్సవం చేద్దాం.